హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకౌంట్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పని కానీ సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందుతారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఏపీ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటి అన్నిటిని కూడా ఛానల్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియోస్ చూసి మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే ఆ జాబ్స్కి అప్లై చేసుకొని జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం పంతొమ్మిది రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి డిగ్రీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా ఉద్యోగాలకైతే అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మొత్తం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలని తెలుసుకుందాం ఒకసారి వేకెన్సీ తీసుకుంటే లైబ్రేరియన్ ఒక వేకెన్సీ ఉంది డిగ్రీ డిగ్రీతో పాటుగా బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎవరైతే చదువుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పదహైదు వేల పరిమితం రెమ్యుండేషన్ అనేది ఉంటుంది ఇక పర్సనల్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది డిగ్రీ విత్ పీజీ డిసిఏ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు పర్సనల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్కి మూడు వేకెన్సీస్ ఉన్నాయి డిగ్రీతో పాటుగా కంప్యూటర్ పైన ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్కి కూడా సేమ్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు హౌస్ కీపర్స్ లేదా వార్డనర్స్కి డిగ్రీ విత్ బీఈడి చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అటెండెన్స్ రెండు వేకెన్సీస్ ఉన్నాయి సెవెంత్ క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు క్లాస్ రూమ్ అటెండెన్స్ సెవెంత్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు రెండు వేకెన్సీస్ ఉన్నాయి డ్రైవర్స్ హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించి ఒక వెకన్సీ ఉంది సెవెంత్ పాస్ అయ్యాలి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి డ్రైవర్స్ లైట్ మోటార్ వెహికల్ సంబంధించి ఒక వెహికల్స్ ఉంది సెవెంత్ పాస్ అయ్యాలి విత్ డ్రైవింగ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది డ్రైవర్ ఎల్వీక్ అయితే ఉండాలి ఇక వాచ్మెన్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ పాస్ అయినాలి క్లీనర్ అండ్ వ్యాన్ అటెండెంట్ ఒక వేకెన్సీ ఉంది ఆయా ఒక వేకెన్సీ ఉంది స్వీపర్ ఒక వేకెన్సీ ఉంది వీటన్నిటికీ కూడా ఫిఫ్త్ క్లాస్ పాస్ అయినంటే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ల్యాబ్ అటెండెంట్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది టెన్త్ క్లాస్ పాస్ అయిన వెళ్ళి దాంతోపాటుగా ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి లైబ్రరీ అటెండెన్స్ ఒక వేకెన్సీ ఉంది సెవెంత్ క్లాస్ పాస్ అయిన వెళ్ళి కుక్ మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ పాస్ అయినాలి కిచెన్ బాయ్స్ లేదా టేబుల్ బాయ్స్ రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ పాస్ అయిన వెళ్ళాలి దోబీ ఒక వేకెన్సీ ఉంది ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యాలి అండ్ ప్రిఫరబుల్ బీసీఏ క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఉంటుంది అని క్లియర్గా మనకి ధోబీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక తోటి లేదా స్ట్రీపర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది దీనికి అప్లైనే చేసుకోవచ్చు మనకి ఫస్ట్ తెలిపినటువంటి ఏదైతే ఆ లైబ్రరీను పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ హౌస్ కీపర్స్ లేదా వార్డనర్స్ అటెండెన్స్ క్లాస్ రూమ్ అటెండెన్స్ అండ్ ఈ పోస్టులకు సంబంధించి మనకి ఎక్కడి వరకు అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు అయితే పదహైదు వేల పర్మంత్ శాలరీ అనేది ఉంటుంది తర్వాత మనకి డ్రైవర్ హెవీ మోటార్ వెహికల్ ఏదైతే ఉందో దానికి పదహైదు వేల శాలరీ ఉంటుంది మిగిలిన వాళ్ళ అన్నిటి మిగిలిన అన్ని పోస్టులకి కూడా పన్నెండు వేల పర్మంత్ శాలరీ అనేది ఉంటుంది ఓకే సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఈ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఎగ్జిస్టింగ్ పోస్ట్స్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని ఎన్ని ఫిల్ అనేది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది ఈ పోస్టులన్నిటికీ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు మనకి క్లియర్గా నోటిఫికేషన్లోనే మెషన్ చేయడం అనేది జరిగింది అండ్ ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను మనకి ఈ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఓపెన్లో ట్వంటీ పర్సెంట్ వేకెన్సీస్ ఉంటాయి ఆ ట్వంటీ పర్సెంట్ వేకెన్సీస్కి నాన్ లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ కాలేజ్ ఈ గవర్నమెంట్ కాలేజ్ ఉంది అంటే నెల్లూరు డిస్టిక్లో ఉంది కాబట్టి నెల్లూరు డిస్టిక్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది బట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది మిగిలిన ట్వంటీ పర్సెంట్ అనే వేకెన్సీస్ని బోత్ లోకల్ అండ్ నాన్ లోకల్తో ఫిల్ చేస్తారు కాబట్టి సో ఇతర డిస్ట్రిక్ట్కి సంబంధించి మిగిలిన పన్నెండు జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఓకే ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే నేను ఒక అప్లికేషన్ ఫామ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఎవరికి సెండ్ చేయాలి అంటే సో అడ్రస్ కూడా తెలియజేస్తాను దానికంటే ముందు మనకి మీరు డీడీ కట్టాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటుగా డిమాండ్ డ్రాఫ్ట్ అంటాము ఆ డీడీ కూడా కట్టాల్సి ఉంటుంది ఆ డీడీ ఎవరి పేరుపైన కట్టాలంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు వారి పేరుపైన కట్టాల్సి ఉంటుంది ఆ వర్కింగ్ డేస్లో మీరు బ్యాంక్ వర్కింగ్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ వర్కింగ్ డేస్లో మీరు బ్యాంక్లో డీడీ అనేది కట్టవచ్చు అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు గంటలలోపు మీ అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మీరు అక్కడికి తీసుకుని వెళ్ళైనా ఇవ్వచ్చు పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు సో తక్కువ టైం ఉంది కాబట్టి పోస్ట్ ద్వారా మ్యాక్సిమం పోస్ట్ ద్వారా ఎవరు ప్రయత్నించద్దండి డైరెక్ట్గా వెళ్ళి మీ అప్లికేషన్స్ అనేవి అక్కడ ఇవ్వడానికి ప్రయత్నించండి ఓకే సో ఇక దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ కానీ ఇక గ్రీవెన్స్ సంబంధించి మీరు ఏమైనా గ్రీవెన్స్ ఇవ్వాలన్నా కానీ అవన్నీ కూడా తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మేము ఇంటిమేట్ చేస్తామని మనకు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ క్లియర్గా మెషేజ్ చేసారు ఏంటంటే పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గంటల తర్వాత సాయంత్రం ఐదు గంటల తర్వాత వచ్చిన అప్లికేషన్ మేము తీసుకోము ఐదు గంటల లోపు వస్తేనే మేము తీసుకుంటామని క్లియర్గా మనకి మెసేజ్ చేయడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆ లాస్ట్ డేట్ లోపు మీ అప్లికేషన్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా అయితే పంపించండి ఓకే సో మీకైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు రెండు మూడు రకాల వేకెన్సీస్ కూడా అప్లై చేయవచ్చు బట్ సపరేట్ సపరేట్గా మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది ఇక ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి మీ ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఇక ఎస్టీ ఎస్సీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎక్సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఉంటుంది డిసేబుల్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక మీరు డీడీ కట్టాలని చెప్పాను కదా ఆ డీడీ ఎన్ని రూపాయలు కట్టాలంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్సర్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు వందల రూపాయల డీడీ అనేది కట్టాల్సి ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ కూడా మూడు వందల రూపాయల డీడీ అనేది కట్టాల్సి ఉంటుంది డీడీ ఎవరి పేరు పైన కట్టాలంటే ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ పేరు పైన మీరు కట్టాల్సి ఉంటుంది సో ఎవరైతే ఇంతకుముందు వన్ నాట్ ఫోర్లో కానీ హెచ్డిఎస్ సిడిఎస్ ఆరోగ్యశ్రీ హెచ్టీసీ ట్రోమా కేర్లో కానీ ఏపీఎస్ఈసిఎస్లో నేషనల్ హెల్త్ మిషన్లో కానీ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సో ఇక వీటికి సంబంధించి మనము ఇవి అన్ని పోస్టులు కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన మనకి రీసెంట్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని గవర్నమెంట్ నియమించడం జరిగింది కదా సో దాని ద్వారా ఈ ఏజెన్సీలు ఏమీ లేకుండా గవర్నమెంట్ ద్వారానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఏపీ కాస్ నియమించింది కదా ఆ ఏపీ కాస్ ద్వారా ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేస్తున్నారు ఓకే సో అప్లికేషన్ ఫామ్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పటివరకు మనము ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసాము సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫైన ఫోటో అంటించి కింద సిగ్నేచర్ అని చేయాలి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ద ఫాదర్ నేమ్ లేదా గార్డ్ నేమ్ స్పౌస్ నేమ్ ఉంటే రాయాలి మీ మే మేల్ ఫిమేల్ అనేది రాయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అలాగే సోషల్ స్టేటస్ ఏంటి ఓ సినిమా బీసీ ఎస్సీ ఎస్టీ అనేది మీరు ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయితే ఎస్ అని లేదా నో అని చూస్ చేసుకోవాలి ఎక్ససీస్ మెయిన్ అయితే ఏ అని లేదా నో అని మెడిటే స్పోర్ట్స్ కూడా అయితే ఎస్ అని లేదా నో అని చూసుకోవాల్సి ఉంటుంది డిస్టిక్ ఫ్రం విచ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక మీ డీటెయిల్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారు దీన్ని బట్టి మీకు లోకల్ నాన్ లోకల్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ చదివారు ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు తప్పుగా రాయకూడదు ఎందుకంటే తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తప్పనిసరిగా మీ స్టడీ సర్టిఫికేట్ అని చూడండి అనేది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ డీడి డీడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ అడ్రస్ ఇక చెక్ లిస్ట్ ఒకసారి చూసుకోవాలి ఈ చెక్ లిస్ట్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేదని మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మనని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నెస్ డే ఫ్రెండ్స్